తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను త్రిదండి చిన్నజీయా స్వామి మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకు వెళ్లారు. స్వామీజీ రాకతో ఇంట్లోంచి ఎదురుగా వెళ్లిన సీఎం జగన్ ముందుగా ఆయన కాళ్లకు నమస్కారం చేసుకుని తనతో పాటు ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత స్వామీజీతో కాసేపు మాట్లాడిన వైఎస్ జగన్ సత్కరించారు. స్వామీజీకి తిరుమలతో పాటు వివిధ దేవాలయాలకు చెందిన ప్రసాదాలను అందించారు. ఆ తర్వాత స్వామీజీ సీఎం జగన్ కు రామానుజాచార్యులు అవతరించి 1000 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ ముచ్చింతల ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాల వివరాలు చెప్పారు. వచ్చే ఏడాది 2 ఫిబ్రవరి నుంచి 14వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ ఇందులో భాగంగా 1035 కుండ శ్రీ లక్ష్మీనారాయణ మహాకృతు, 108 దివ్యదేశ ప్రతిష్ట కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీ రామానుజ ప్రతిష్ట కార్యక్రమాలుంటాయని చెప్పారు. ఈ మహత్కార్యానికి రావాలని సీఎం వైఎస్ జగన్ ను స్వామీజీ ఆహ్వానిస్తూ పత్రికను అందించారు. చిన్నజీయ స్వామితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మై హోమ్ గ్రూప్ ప్రతినిధి జూపల్లి రామేశ్వరరావులు ఉన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ధర్మపురిలో వేద పండితులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు స్వామీజీకి అఖండ స్వాగతం పలికారు. హారతలిచ్చి వేద మంత్రోచ్చరణల మధ్య బ్రాహ్మణ భవన్కు తీసుకెళ్లారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు క్షేత్ర మహత్యాన్ని ఆలయ పండితులు స్వామీజీకి వివరించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాత్మానందేంద్ర స్వామికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మాస్కులు లేని ప్రపంచాన్ని అందివ్వాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణలో ఉన్న ఆలయాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ప్రత్యేకత ఉందన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అనారోగ్యం నుంచి విముక్తి పొందిన వారెందరో ని గొప్ప మహిమాన్వితుడుగా పూజలు అందుకుంటున్నాడని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని భావించడం శుభపరిణామమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు విశేషంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శనం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప ప్రత్యేకమైన దేవాలయం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం కూడా మేము విన్నాము. అది చాలా సంతోషమైంది. ఎందువల్లంటే ఆంజనేయ స్వామికి అపారమైన శక్తి. ఇక్కడున్న స్థల పురాణం కానీ అలాగే పూర్వీకుల ద్వారా వచ్చే అనేక విషయాలు మేము ఈరోజు తెలుసుకున్నాము. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరూ వైద్యానికి అందని అనేక నిదర్శనాలు ఇక్కడ జరిగాయి. దుష్టశక్తుల నుంచి ఎవరైనా బాధపడుతుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మళ్ళీ సాధారణ స్థితికి వారు చేకూరుతున్నారు. అలాంటి గొప్ప శక్తివంతమైన ఆంజనేయ స్వామిని ఈరోజు దర్శనం చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే భారతదేశంలో మరలా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మాస్కులు లేని భారతదేశము, మాస్కులు లేని ప్రపంచాన్ని తిరిగి చూడాలి. కరోనా కష్టకాలం అంతా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో తొలగిన భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అటువంటి దానికి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు పంచామృతాభిషేకం, విశేష పూజలు శ్రీమఠం పీఠాధిపతులు నిర్వహించారు.
అనంతరం ప్రహ్లాదరాయలను ఊరేగింపగా వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్రీమఠం నుండి తుంగభద్ర నది తీరాన ఏర్పాటు చేసిన సభావేదిక పైన ఆశీర్వాదాలు చేసి నదిమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రహ్లాదరాయలకు శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు మంగళహారతులు ఇచ్చారు. అనంతరం వేద పండితులు తుంగభద్రా నదికి మహామంగళహారతులు ఇచ్చారు. అనంతరం లక్ష దీపోత్సవ కార్యక్రమానికి శ్రీమఠం పీఠాధిపతులు ప్రారంభించారు. భక్తులు గ్రామ ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని లక్ష దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తుంగా తీరం కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగింది. మహిళలు పెద్ద ఎత్తున పుణ్యనది అయినటువంటి తుంగభద్రా నదికి పూజలు చేసి దీపాలను నదిలో వదిలారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి వచ్చిన ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల భక్తులతో శ్రీమఠం ప్రాకారం కిటకిటలాడింది.